പൊവത്താകം മറ്റു മദ്യപാനം ആരോഗ്യ ഹാനികരം സ്മോക്കിംഗ് ആൻഡ് ഡ്രിങ്ങ് ആർ ഇൻജൂരിയസ് ടു ഹെൽത്ത് ఇలాంటి డైలాగ్స్ మీరు చాలా చోట్ల వినుంటారు సినిమా హాల్కి వెళ్ళినా లేకపోతే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా కూడా ఇలాంటివి వింటూ ఉంటారు కానీ ఇలాంటి జస్ట్ వినటం వల్ల విని అవును కరెక్టే అనుకుంటారు కానీ మారాలని చాలా మంది అనుకోరు ఒకళ్ళు మారాలనుకున్నా కూడా సరైన టూల్స్ కానీ సరైన టెక్నిక్స్ తెలియదు కాబట్టి మారరు సో ఈ వీడియో చూస్తే మీకు కరెక్ట్ టూల్స్ దొరుకుతాయి టెక్నిక్స్ దొరుకుతాయి సో తప్పకుండా చివరి వరకు చూడండి సో ఫస్ట్ మనం అన్నిటి లోపలికి వెళ్లే ముందు కొన్ని చెప్పాలి ఏంటంటే మనం పాత సినిమాలు చూద్దాం పాత సినిమాల్లో ఎవరు సిగరెట్ కానీ లేకపోతే ఈ ఆల్కహాల్ కానీ కన్స్యూమ్ చేసేవాళ్ళు ఎవరు చేసేవాళ్ళు విలన్స్ చేసేవాళ్ళు లేకపోతే హీరో మరీ డీగ్రేడ్ అయిపోయి ఇంకా అతని హెల్త్ చెడిపోతుంది కంప్లీట్గా అన్నప్పుడు చూపించేవాళ్ళు అంతేగాని మాములుగా హీరో అంటే అప్పుడు ఎవరు పద్ధతిగా ఉండేవాళ్ళు అంటే అసలు తాగేవాళ్ళు కాదు స్మోకింగ్ చేసేవాళ్ళు కాదు చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడేమవుతుంది ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ సినిమా ఇట్లా స్టార్ట్ అయిన వెంటనే హీరో కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఇట్లా స్టైల్గా చేస్తున్నట్టు అంటే స్టైల్గా స్మోక్ చేస్తున్నట్టు లేకపోతే మందు తాగుతున్నట్టు చూపిస్తూ ఉంటారు కానీ చూసారా ఇక్కడ ఎంత మారిపోయిందో అంటే వెన్నె కొంతమంది అనొచ్చు అంటే సొసైటీకి తగినట్టు మారాలంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి మీరు సొసైటీ మారిందని చెప్పి ఇష్టం వచ్చిన చెడాల అలవాట్లు తెచ్చుకున్నారనుకోండి మీ బాడీ చెడిపోద్ది గ్యారంటీ అది అది మాత్రం అర్థం చేసుకోండి సో స్టైల్ కోసం నేను స్మోకింగ్ చేస్తున్నాను లేకపోతే స్టైల్ కోసం ఆల్కహాల్ తాగుతానంటే మాత్రం అట్టర్ యూజ్లెస్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ వెన్నేది వస్తుంది ఏంటంటే అంటే ఈ మధ్య అన్ని కామన్ అయిపోయినాయి అంటే అవును ఈ మధ్య అది కామన్ అయిపోయింది తర్వాత డయాబెటీస్ కూడా కామన్ అయిపోయింది బీపీ కూడా కామన్ అయిపోయింది కానీ అవన్నీ మంచిగా ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అడిక్షన్ ఇలాంటి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అడిక్షన్ రావడానికి కారణం ఏంటంటే ఒకటి షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్ అర్థం చేసుకోవాలి మామూలుగా ఏంటి ఇప్పుడు విషం తాగితే అప్పటికప్పుడు చచ్చిపోతారు కాబట్టి విషం అనేది తాగరు అదే ఇలాంటి విషయాలు అంటే ఇలాంటి ఆల్కహాల్ గానీ సిగరెట్ కానీ ఎందుకు చేస్తారు అప్పటికప్పుడు వాళ్ళు సిగరెట్ కాల్స్తే వాళ్ళు వెన్నే వాళ్ళు నోరు కాలిపోవడం అలాంటివి ఏమి ఉండదు కాబట్టి కంప్లీట్ లాంగ్ టర్మ్లో అంటే ఒక చాలా రోజులు చాలా ఇయర్స్ తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి గా తెలియదు కళ్ళ ముందు ప్రాబ్లం లేదు కాబట్టి ప్రాబ్లం లేదులే అని ఒక కాగ్నేటివ్ డిస్టెన్స్లో ఉంటారు అంటే మీనింగ్ ఏంటంటే దానివల్ల ప్రాబ్లం వస్తుందని మోలుగా మైండ్ తెలుసు కానీ ఇప్పటికి ఇప్పుడు రావట్లేదు కదా తర్వాత ఏం రాదులే అనే ఫీలింగ్తో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు తర్వాత ఇంకొకరు కొంతమంది చెప్తా ఉంటారు ఏంటంటే ఆ లైఫ్ అనే షార్ట్ ఎంజాయ్ చేయాలంటే అవును లైఫ్ అనేది షార్ట్ కానీ ఇంకా తక్కువ ఎందుకు చేసుకోవాలి లైఫ్ అనేది చిన్నది ఇంకా చిన్నగా ఎందుకు చేసుకోవాలి అది అర్థం చేసుకోండి ప్లస్ ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే అంటే మా ఫ్రెండ్స్ బలవంతం చేస్తున్నారు అందుకని నేను ఏం చేయలేకపోతున్నానని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు సేమ్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఒకరు మీకు చెడ్డల అలవాట్లు నేర్పిస్తున్నారు అంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్ అలా అవుతారు మీ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి మనకి మంచిగా హై లెవెల్లో ఉండాలి ప్లస్ మంచిగా ఎదగాలి అనే కాన్సెప్ట్లో ఉండే వాళ్ళే రియల్ ఫ్రెండ్స్ దాని బదులు చెడు వాళ్ళ వాటిని అనిపిస్తున్నారు వాళ్ళు రియల్ ఫ్రెండ్స్ ఎలా అవుతారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇండైరెక్ట్గా మనకి శత్రువులే కానీ మీకు శత్రువులన్నీ తెలియట్లేదు అంతే సో ఎనిమీస్ ఇన్ డిస్కైజ్ సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నాకు ఒక కోట్ గుర్తొస్తూ ఉంటుంది ఏంటంటే జిడ్డు కృష్ణమూర్తి గారిది ఆయన చాలా ఫేమస్ ఫిలాసఫర్ తెలుసు కదా ఆయన ఏం చెప్పారంటే ఒక ఆల్రెడీ ప్రొఫౌన్లీ సిక్స్ సొసైటీ అంటే ఆల్రెడీ చెడు అలవాట్లు ఉన్న సొసైటీలో వాళ్ళకి అడ్జస్ట్ అవుదాంలే అని వాళ్ళ టైప్లో మారుతూ ఉంటే అంతకన్నా వర్స్ట్ ఏది లేదని చెప్పారు ఇంకో పిచ్చి విషయం ఏంటంటే ఫ్రెండ్స్ కోసం అలర్ట్ చేసుకుంటారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ దానివల్ల ఎఫెక్ట్ అవుతుందని ఏమైనా తెలుస్తుందా ప్లస్ మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా ఏంటంటే మీ వైఫ్ ప్లేస్లో కానీ లేకపోతే మీ చిల్డ్రన్ ప్లేస్లో కానీ మీ మదర్ ప్లేస్లో కానీ ఉండే ఒకసారి మీ బిహేవియర్ని చూడండి పక్కగా వాళ్ళు సంతోషిస్తూ ఉంటారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారా లేకపోతే ఎంత బాధపడుతూ ఉంటారు ఒకసారి అర్థం చేసుకోండి ఎన్ని ఆల్మోస్ట్ ఏంటి మెలో డ్రామా లాగా ఉన్నా కూడా రియాలిటీ అదే మీరు ఎవరి కోసం ఎవరినో సాటిస్ఫై చేద్దామని చెప్పి అలవాటు చేసుకుంటారు కానీ ఏమవుతుంది దానివల్ల మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెట్ ఫ్యామిలీని మీరు నష్టం చేస్తున్నట్టు సో ఇప్పుడు డైరెక్ట్గా మ్యాటర్ లోపలికి వెళ్ళిపోదాం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎడిక్షన్ నుంచి బయటకు రావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మీకు ఎడిక్షన్ ఉందని మీరు నమ్మాలి అది చాలా ఇంపార్టెంట్ మీకు ఎడిక్షన్ ఉందని మీరు యాక్సెప్ట్ చేయాలి చాలా మంది ఏంటంటే అదేదో గానో లేకపోతే స్టేటస్ సింబల్ సింబల్గాను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఫుల్ అంటే ఒక బార్ కౌంటర్ టైప్ అలాంటి ఏదో ఉంటా ఉంటే స్టైల్ అనుకోండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు కానీ అది చాలా తప్పు ఎందుకంటే ఆ స్టేటస్ సింబల్ ఎలా అవుతుంది నేను ఇప్పటివరకు బీఎన్స్ గోగ్రేట్ ఛానల్లో చాలా వరల్డ్ లెవెల్ టాప్ ఎక్స్పర్ట్ బిలియనర్స్ని నేను ఇంటర్వ్యూ చేశాను దాంట్లో నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ మందికి ఆల్మోస్ట్ ఏ చెడు అలవాట్లేదు వాళ్ళు ఆల్కహాల్ తాగరు తర్వాత ఫోన్ ఎక్కువసేపు వాడరు స్మోకింగ్ చేయరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకు ఉన్న వెల్త్ కన్నా హెల్త్ వెల్త్ అని ఆరోగ్యం లేకపోతే ఎంత వెల్త్ కూడా వేస్టే మీరు ఎంత సంపాదించుకున్నా దాని తర్వాత మీరు ఎంజాయ్ చేయలేరు సో అందుకని ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి ప్రాబ్లం ఉంది మనకి ఎడిక్షన్ ఉందని చెప్పి యాక్సెప్ట్ చేసుకోవాలి ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ ఎడిక్షన్ ఉందని అనుకోండి అనుకోండి ఒకసారి అలా అనుకోవటం వల్ల ఏంటంటే మీ బ్రెయిన్లో స్లోగా స్టార్ట్ అవుతుంది ఓకే ఈ అడిక్షన్ సో స్లోగా తీసేద్దామని చెప్పి ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి అది నెంబర్ వన్ ప్లస్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే బ్రూస్లీ ఒక ఫేమస్ కోట్ ఉంది ఏంటంటే ఒక మనిషి అతను చీకట్లో నడుస్తున్నాడని అతనికే తెలియలేదంటే ఇంకెప్పుడు వెలుగు చూడలేడు సో అట్లానే మీకు ఎడిక్షన్ ఉందని మీకు తెలియకపోతే మీరు ఎడిక్షన్ నుంచి ఎప్పటికీ బయటకు రాలేరు ప్లస్ ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది ఇలాంటి చెడ్డ అలవాట్లు అలవాటు చేసుకోవడం వల్ల స్టైల్ అయ్యాన్ని అనుకుంటా ఉంటారు కదా రెస్పెక్ట్ అనేది మీకు ఉండదు మీకు ఒకటి చెప్పాలి మీరు అనుకున్న స్టైల్కి రెస్పెక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎవరు గౌరవించరు మిమ్మల్ని ఇంకా పిచ్చిగా చూస్తారు అంటే విచిత్రమైన మంచిలాగా చూస్తారు అంటే ఒక చీప్ వ్యాల్యూ మీకు అలొకేట్ చేస్తారు అంటే మీకు చీప్ ఓల్డ్ అనే ఫీలింగ్ తెప్పిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాబర్ట్ డౌని జూనియర్ తెలుసు కదా ఐరన్ మ్యాన్ సినిమాలో హీరో సో ఎవెంజర్స్ అయినట్లా దాంట్లో కూడా హీరో అయితే ఇప్పుడు ఆయన ఫుల్ డ్రగ్స్ తర్వాత ఇలాంటి చేయడాలు వాటికి బానేసయ్యారు ఒకప్పుడు అప్పుడు ఆయన్ని ఎవరు అంత ప్లస్ చులకనగా చూశారు కానీ మానేసి కంప్లీట్గా చేయటం వల్ల ఇప్పుడు ఎంత హైయెస్ట్ రెస్పెక్ట్ చూపిస్తున్నారు ఆయనకి ఉన్నంత ఫ్యాన్స్ నాకు తెలిసి ఎవరు ఉండరేమో అంత టాప్ లెవెల్గా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు ప్లస్ ఊహించుకోండి మీకు ఎడిక్షన్ ఉండటం అనేది ప్రాబ్లం కాదు ఆ ఎడిక్షన్ నుంచి బయటకు వస్తే వచ్చే రెస్పెక్ట్ ఎలా చూస్తారంటే మిమ్మల్ని ఒక గ్రేట్ హ్యూమన్ని అంటే సూపర్ హీరోలా చూస్తారు సో మీకు ఒక సూపర్ స్టోరీ వస్తూ ఉంటుంది అది బాగుంటుందా లేకపోతే చీప్గా చూసి మీతో మాట్లాడటమే ఇష్టం లేకుండా చేసుకోవడం బాగుంటుందా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలా మీరు మీకు ఎడిక్షన్ ఉంది అని ఒకటే మీరు అర్థం చేసుకోలేదు అనుకోండి ఏమవుతుందంటే మీరు ఈ హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తూ ఉంటారు అంటే తాగటం కానీ లేకపోతే స్మోకింగ్ చేయటం కానీ కంటిన్యూ చేస్తూ ఉంటారు చేసి 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 అప్పుడు హెల్త్ చెడిపోతుందా చెడిపోయినప్పుడు ఏమవుతుందంటే అబ్బా ముందే తెలుసుంటే బాగుంటుంది చెప్పి ఆ పిచ్చి ఫీలింగ్ వస్తుంది కదా ఆ పిచ్చి ఫీలింగ్ పోగొట్టుకోవడానికి మళ్ళీ మీరు ఆ ఎడిక్షన్లోకి వెళ్తారు మీకు అర్థమవుతుందా సో స్టార్టింగే మార్న్స్టర్ని స్టార్టింగ్నే ఫీజ్ చేయాలి ఇప్పుడు ఉంచుకోండి ఒక రాక్షసుని చిన్నప్పుడు ఉన్నప్పుడే హతం చేస్తే పెద్ద అయినప్పుడు ప్రాబ్లమ్ చేయడు సో అందుకని అట్లానే మీ ఎడిక్షన్ స్టార్టింగ్లో ఉంటే మీరు ఎలిమినేట్ చేయాలి ఒకవేళ స్టార్టింగ్ లేదనుకోండి మధ్యలోకి వచ్చేసింది అయినా కూడా పర్లేదు మీకు ఒక మంచి స్టోరీ క్రియేట్ అవుతుంది మీరు వేరే వాళ్ళకి గర్వంగా చెప్పుకోవచ్చు ఇంత ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీని నుంచి బయటకు వచ్చానని ఫర్ ఎగ్జాంపుల్ నేను వెయిట్ లాస్ మీకు నేను ఒకప్పుడు లావుగా ఉండేవాళ్ళని తెలుసు కదా ఇప్పుడు నేను ఫిట్గా అయ్యేటప్పటికి ఏమైంది మీరందరూ నన్ను ఫాలో అవ్వాలి కదా సో అట్లా మీరు కూడా మీకేమైనా అడిక్షన్ ఉంటే దాన్ని మీరు ఓవర్కమ్ చేయటం వల్ల మీకు రెస్పెక్ట్ వస్తుంది ఫాలోవర్స్ కూడా వస్తారు ప్లస్ నేను మాది గమనిస్తూ ఉంటాను చాలామంది ఏంటంటే రోడ్ మీద కూడా వెళ్తూ ఉంటే చాలా స్టైల్గా ఉంటారు అసలు హెయిర్ స్టైల్ కానీ వాళ్ళందరూ ఆల్మోస్ట్ హీరో లెవెల్లో ఉంటూ ఉంటారు కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైపోతారు లావ్ అయిపోయి తర్వాత డిసీజ్ వచ్చేసి దాని తర్వాత ముడతలు వచ్చేసి ఫేస్ ఆ స్టైల్నెస్ అంతా పోగొట్టుకుంటారు అంటే ఎవరో ఫ్రెండ్స్ ముందు యాక్సెప్ట్ అవ్వారని చెప్పి వాళ్ళ కోసం చేసి మొత్తం చెడగొట్టుకొని వాళ్ళ స్టైల్నెస్ అంతా పోగొట్టుకుంటే ఏంటది ప్లస్ యాక్టర్స్ కూడా చూస్తే చాలామంది ఇలాంటి ఎడిక్షన్స్ రావడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు ఏమైంది చాలా డిగ్రేడెడ్ పొజిషన్లో వాళ్ళు ఆల్మోస్ట్ ఎట్లా అయిపోయారో మీకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫ్యామిలీకి తర్వాత నాకు మహానటి నటి సావిత్రి గారు అంటే చాలా ఫేవరెట్ అయితే ఏంటి ఇప్పుడు మాల్గా ఊహించుకోండి అలా ఎడిక్షన్కి వచ్చేసినందుకు తర్వాత సినిమా ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి తర్వాత ఏమైంది అలా ఒక డిగ్రేడెడ్ పొజిషన్కి వెళ్ళిపోతారు సో ఇంకోటి ఆలోచించుకోండి లాంగ్ టర్మ్ ఎప్పుడో ఏదో జరుగుద్ది అని అనుకోవద్దు లాంగ్ టర్మ్లో అలా దాని ఎఫెక్ట్స్ ఒక్కసారి గుర్తుంచుకుంటే మీరు ఇలాంటి అలవాట్లు పక్కన పెట్టచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇలాంటివి ఎందుకు అలవాటు చేసుకుంటారంటే అంటే వాళ్ళు ఎవరో ఫ్రెండ్ మోసం చేయటమో లేకపోతే వాళ్ళకి కొంతమంది వదిలేసి వెళ్ళిపోవటమో అలా చేయటం వల్ల వాళ్ళు వాళ్ళని తలుచుకొని నేను నా వల్ల కాదు అని చెప్పి సంథింగ్ ఏదో డైలాగ్స్ చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారా కానీ మీకు ఒక్క కామన్ సెన్స్ చెప్తా ఉంటాను ఇప్పుడు వేరే వాళ్ళు మీకు హడ్ చేశారని చెప్పి వేరే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారని చెప్పి మీరు మందు కానీ స్మోకింగ్ కానీ అలవాటు చేసుకున్నారు కదా కానీ మీకు ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటే మీరు ఇట్లా మందు కానీ స్మోకింగ్ కానీ చేస్తూ ఉంటే వాళ్ళు వంద రెట్లు ఆనందించినట్టే ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు మంచిగా ఉండకూడదనే కదా వాళ్ళకి కావాల్సిందే సో అలాంటి వాళ్ళు కోరికని మీరు ఇండైరెక్ట్గా మీరు రియాలిటీ చేస్తున్నారు సో వాళ్ళ కోసం మీరు ఇండైరెక్ట్గా ఏంటంటే మీరు హట్ చేసినా నేను ఇంకా నన్ను హట్ చేసుకొని నన్ను ఇంకా బాధ పెట్టుకొని నేను చెడిపోయి మీకు ఆనందం కలిగిస్తానని ఇండైరెక్ట్గా మీ శత్రువులని మీరు హ్యాపీ చేస్తున్నట్టు ఊహించుకోండి మీరు సిగరెట్ కానీ లేకపోతే మందు కానీ తాగుతుంటే వాళ్ళ ఆనందం వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఒక రేంజ్లో ఉంటున్నట్టు సో ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళకి గా మీరు ఏదో చేస్తున్నారు అనుకోవద్దు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు అంటే ఇంకొకటి ఏంటంటే మీరు మందు కానీ ఈ సిగరెట్ కానీ తాగుతూ ఉంటే మీ పక్కనే వాళ్ళు కూర్చొని వాళ్ళు ఆనందిస్తున్నట్టు ఊహించుకోండి ఎందుకంటే వాళ్ళు అలా మీకు వాళ్ళకి కావాల్సింది అంటే మీ పతనం అలాంటిదే కదా కావాల్సింది మీరు ఇండైరెక్ట్గా అదే చేసుకుంటున్నారు అదే ఒకవేళ ఇలాంటి మానేసి కానీ మీరు బయటకు వచ్చాను అనుకోండి వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళ హ్యాపీనెస్ని మీరు తీసేసినట్టే ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు బయటకు వచ్చి మంచిగా బిహేవ్ చేస్తూ ఆరోగ్యం కోసం మంచిగా తింటూ తర్వాత ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేస్తూ అలా ఉంటే ఏమవుతుంది వాళ్ళు అనుకున్న ఎయిమ్స్ అన్నీ పోతాయి అంటే మీ శత్రువులు కానీ మిమ్మల్ని హడ్ చేసిన వాళ్ళందరూ కానీ ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు జలసీతో కానీ వేరే దాంతో సో మీరు సక్సెస్ ప్లస్ మంచిగా ఇట్లా చెడాల వాటి పక్కన పెట్టి వెళ్తూ ఉంటే మీరు కావాల్సింది ఇండైరెక్ట్గా మీరు చేసుకున్నట్టే అంటే సక్సెస్ ఎ మ్యాసివ్ రివెంజ్ సో ఎనిమీస్ అగేన్స్కి వెళ్ళాలంటే సక్సెస్ ఎ బెస్ట్ మెథడ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే మామూలుగా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా జాగ్రత్త వినండి చాలా మంది ఏమంటా అంటారంటే ఇది ఒక్కసారికి వదిలేస్తాను ఇది ఒక్కసారికి మందు తాగుతాను ఇది ఒక్కసారి ఇది ఒక్కసారి అని మాట్లాడుతూ ఉంటారు కదా అదే మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే అలా చేయటం వల్ల ఏంటంటే ఒక్కసారి అనుకుంటారు కదా ఒక్కసారి వంద సార్లు అవుతుంది సో అది చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఒక్కసారి ఒక్కసారి అని అనద్దు ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ చేయటం అనేది చాలా కష్టం కానీ హండ్రెడ్ పర్సెంట్ చేయటం చాలా ఈజీ ఊహించుకోండి ఇప్పుడు మామూలుగా మీరు ఇలా రూల్ పెట్టుకున్నారు అంటే నేను వీక్లీ వన్స్ సిగరెట్ తాగుతాను అట్లా పెట్టుకున్నారు అనుకోండి ఆ వన్స్ ఏమవుద్దంటే మీరు ఒక్కసారి అలవాటు ఇచ్చేశారు కాబట్టి బ్రెయిన్ ఇంకా రెడీగా ఉంటుంది ఇంకోసారి చేయడానికి అలా ఆ వన్ టైం హండ్రెడ్ టైమ్స్ అయిపోతాయి తెలియకుండా సో దాని బదులు నేను అసలు చేయను అనుకుంటే ఏమవుతుందంటే మీ బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది సో ఇతను ఎలా చేయడంట మనం ఎందుకు కష్టపడతామని చెప్పి మీకు హెల్ప్ చేస్తుంది ప్లస్ నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చినా కూడా ఒకటి ఫిక్స్ అవ్వకూడదు ఏంటంటే చాలామంది ఇంకా ఓకే ఎడిక్షన్ అది పోయింది అని అనుకున్నారనుకోండి అదే మోస్ట్ డేంజరస్ టైం ఏంటంటే ఎడిక్షన్ అనేది మీరు ఎంత చేసినా కూడా లైఫ్ లాంగ్ ఇండైరెక్ట్గా ఉంటానే ఉంటుంది సో కంప్లీట్గా క్లీన్ వచ్చినా కూడా మీరు ఒకవేళ అలవాటు కానీ స్టార్ట్ చేస్తే మళ్ళీ కంప్లీట్గా వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక వీరిలో నేను చెప్పాను ఆల్రెడీ ఏంటంటే పికిల్ బ్రెయిన్ స్టోరీ అని ఒకటి చెప్తాను మనం బ్రెయిన్ ఏంటంటే మాడికాయ టైప్ ఒక్కసారి మాడికాయని మాడికాయ పచ్చడి చేసిన తర్వాత పచ్చడి నుంచి మళ్ళీ మాడికాయ తీసుకురాగలరా తీసుకురాలేదు అందుకని ఎడిక్షన్ అనేది ఒక్కసారి అయితే బ్రెయిన్ ఆ పాత వేస్ అనే ఏమవుతుందంటే ఎప్పుడు ఉంటానే ఉంటాయి మీరు ఒక్కవేళ మిస్టేక్ అనిగా కావాలని ఎప్పుడైనా స్టార్ట్ చేస్తారనుకోండి మళ్ళీ ఆ సైకిల్ స్టార్ట్ అవుతుంది మీరు స్లోగా మళ్ళీ ఎడిక్ట్ అయిపోతారు మళ్ళీ తెలుసుకున్నప్పటికీ ఎన్నో సంవత్సరాలు అయిపోతాయి సో ఎట్టి పరిస్థితుల్లో ఎడిక్షన్ అనేది స్టార్ట్ చేయదు స్టైల్ కోసం ఆయన ఎన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ అసలు అలాంటి ఎడిక్షన్ స్టార్ట్ చేయద్దు ఒకవేళ ఎడిక్షన్ ఉన్నా కూడా ఆపేసిన తర్వాత ఇంకెప్పుడు దాని గురించి మళ్ళీ టచ్ చేయద్దు ప్లస్ ఇందాక చెప్పుకున్నట్టే ఎలా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా తాగుతుంటే నేను తాగిపోతే ఎట్లా అని అన్నారు అనుకోండి మీకు ఒకటి అర్థం కావట్లేదు వాళ్ళందరూ చేస్తుంటే మళ్ళీ నన్ను సపరేట్గా అనుకుంటారు కదా అట్లా అనుకుంటారు కదా మీకు ఒకటి అర్థం కావట్లేదు అందరూ వేరే వాళ్ళని ఫాలో అవడం చాలా ఈజీ ప్లస్ దానివల్ల ఏం రెస్పెక్ట్ రాదు ఏం రాదు అదే మీరు సపరేట్గా మీకు అర్థమవుతున్నా మీరు సపరేట్గా వాళ్ళందరూ తాగుతున్నా కూడా వాళ్ళందరూ స్మోక్ చేస్తున్నా కూడా మీరు చేయకుండా ఉంటే మీకున్న వాల్యూ మీకున్న డిమాండ్ ఇంకెవరికి ఉంటుంది మీరు సూపర్ హీరోతో సమానం చాలామంది ఏమనుకుంటారంటే ఓకే ఇప్పుడు ఇది మానేస్తే మనకి ఆనందం పోతుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఆనందం అనేది ఇది వాడటం చూస్తున్నారు కదా మీరు ఏం చేయాలంటే టోన్ రామన్స్ తెలుసు వరల్డ్ పీక్ పర్ఫార్మెన్స్ కోచ్ ఆయన బుక్స్లో ఏం రాస్తుందంటే ఇప్పుడు మీరు ఇది వాడటం వల్ల ఆనందం ఆలోచిస్తున్నారు కదా మీరు అలా తయారైతే మీరు ఇంకెప్పటికీ మానేయలేరు దాని బదులు ఏం చేయాలంటే ఇలా వాడటం వల్ల ఎంత నష్టం జరుగుతుందో రోజు కావాలని అను అనుకోండి కానీ ఇలాంటి కంటిన్యూ వాడటం వల్ల ఫ్యూచర్లో ఎంత ప్రాబ్లం వస్తుందో ఒకసారి నిజంగా ఒకసారి ఊహించుకొని దానికి మీరు పెయిన్ అని అసోసియేట్ చేయాలి సో అలా పెయిన్ అసోసియేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మీరు ఆనందం కాకుండా దానివల్ల నష్టమే ఎక్కువ గుర్తు నెక్స్ట్ ఇంకో కొంతమంది బ్యాచ్ ఉంటారు ఏంటంటే అంటే తాగటం అనేది నా స్టైల్ అంటే నేను ఐడెంటిటీ అది నా గుర్తింపు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మన ఐడెంటిటీ ఎప్పుడైనా మనం మార్చేయచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇట్లా ఎడిక్షన్స్లో ఉండిపోయి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మీకు ఫస్ట్ ఎవరు నేర్పించారో వాళ్ళే మీకు దూరం అయిపోతారు ప్లస్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఏంటంటే స్మోకింగ్ మానేస్తారు మానేసిన తర్వాత ఎవరైనా వచ్చి అడిగితే మీరు స్మోకర్ అంటే అంటే ఒకప్పుడు స్మోకర్ని ఇప్పుడు మానేసాను అట్లా మాట్లాడుతూ ఉంటారు మీకు అర్థం కావట్లేదు మీరు స్మోకర్ అని మీరు ఫిక్స్ అయిపోయారు అట్లా కాదు ఇప్పుడు మీరు ఒకవేళ స్మోకింగ్ ఆపేస్తే ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి మీరు ఏం చెప్పారంటే నేను స్మోకింగ్ చేయండి నాకు అలవాట్లేదు అని మాట్లాడేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు కొత్త ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది ప్లస్ మీరు ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అసలు వాళ్ళకి ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలంటే అసలు ఇలాంటి ఎడిక్షన్స్ కానీ అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉంటుంది ఏంటంటే పెయిన్ చాలామందికి పెయిన్ అంటే ఇప్పుడు ఎలా అంటే పెయిన్ అంటే మీరు ఏదో ఉంచుకోవద్దు ఏదో ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఏదో కొంచెం కష్టమైన సిచ్యువేషన్ వస్తే దాన్ని చాలామంది చూడాలని అనుకోరు దాన్ని ఫేస్ చేయాలనుకోరు అందుకని వదిలేస్తారు కంప్లీట్గా వదిలేసి ఏం చేస్తారు అలా వెళ్ళిపోతూ ఉంటారు వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే మీరు సరిగ్గా దాని గురించి ఆలోచించలేదు కదా ఒక ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయకుండా వదిలేసినందుకు ఏమవుతుందంటే ఆ సిమ్టమ్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాబ్లం మీరు వదిలేసినందుకు ఆ ప్రాబ్లం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీకు అన్ని అనుభవిస్తూ ఉంటారు సో అబ్బా అనవసరం వదిలేస్తానే అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని అనవసరంగా వదిలేస్తానే ఇప్పుడు ఎట్లా దాన్ని ఎదురుపడాలా వద్దా లేదా అనే టెన్షన్లో మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక చెడు వాటిని అలవాటు చేసుకుంటారు సో తాగిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా డే ఉంటుంది కదా ఆ డేలో మళ్ళీ ఆ ప్రాబ్లం గుర్తు వస్తుంది అబ్బా ఆ ప్రాబ్లం మళ్ళీ నేను ఫేస్ చేయాలా సంథింగ్ ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి మళ్ళీ ఇది గుర్తు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ మళ్ళీ దాన్ని చేస్తారు అప్పుడు రిలీఫ్ వస్తుంది మళ్ళీ కొన్ని రోజులు మర్చిపోతారు అట్లా ఎప్పుడు కంటిన్యూగా ఉంటానే ఉంటుంది సో దానివల్ల ఒకటి హెల్త్ చెడిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వదు సో ఇప్పుడు మీకు కొన్ని స్టెప్స్ ఇస్తాను ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి సో నెంబర్ వన్ స్టెప్ ఏంటంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే ఫస్ట్ మీకు అడిక్షన్ ఉందని గుర్తించండి అది నెంబర్ వన్ తర్వాత ఏంటంటే మీరు ముందే ప్లాన్ వేసుకోవాలి ఇప్పుడు ఒకవేళ నాకు సిగరెట్ తాగాలని అనిపిస్తే నేను ఏం చేస్తాను ఇఫ్ దెన్ అని ఒకటి క్రియేట్ చేసుకోవాలి దీన్ని ఇంప్లిమెంటేషన్ అని అంటారని నేను చాలా చోట్ల చెప్పాను అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీకు ఒకవేళ అలవాటైపోయి అయిపోయి సిగరెట్ తాగాలనిపించింది అనుకోండి అప్పటికప్పుడు ఎలా డీల్ చేయాలి మళ్ళీ టెన్షన్ వచ్చేసి అప్పటికప్పుడు మళ్ళీ సిగరెట్ తాగేస్తారు దాని బదులు మీరు ముందే రాసుకోండి ఒక చోట ఓకే ఇలా ఒకవేళ సిచ్యువేషన్ వస్తే నేను ఏం చేస్తాను ఒకవేళ తాగాల్సి వస్తే ఏం చేస్తాను రెస్టారెంట్కి వెళ్తే ఒకవేళ ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఏం చేస్తాను ముందే రాసుకోండి అలా రాసుకోవడం వల్ల ఏంటంటే క్లారిటీ వస్తుంది మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు తర్వాత టెంప్ట్ కూడా అవ్వరు సో మీరు ఏదైనా ఫ్రెండ్స్ ఒకవేళ బలవంతం చేశారనుకోండి మీరు ఆల్రెడీ రాసేసుకుంటారు సో రాసుకున్నందుకు ఆ స్క్రిప్ట్ ఫాలో అయిపోతారు కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ రావు అలా మ్యాక్సిమం మీరు దీనికోసం కష్టపడండి పర్లేదు ఒక చోట కూర్చొని రాసుకోండి ఓకే ఇక్కడికి వెళ్తే ఇలా జరుగుతుంది కదా అప్పుడు నేను ఏం చేస్తాను ఇలా వస్తే ఇలా జరుగుతుంది అని మాక్సిమం సిచ్యువేషన్స్ అన్నీ రాసేసుకోండి దాని ప్రకారం ఏంటంటే మీకు రెడీ మేడ్ ఆన్సర్స్ దొరుకుతాయి సో అప్పుడు మీకు ఏంటంటే మీరు బ్రెయిన్ కష్టపడతారు సో మీకు రెడీగా ఆ ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ట్రిగర్స్ని ఆపాలి ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది లో ఎందుకు కంటిన్యూ అవుతూ ఉంటారంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సిచువేషన్స్ వాళ్ళని చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మూల మీరు సరిగ్గా తినాలనుకున్నారు అనుకోండి కానీ ఇంట్లో రోజు జంక్ ఫుడ్ ఉంటుంది మీ ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా కూడా మీ విల్ పవర్ మీకు పనిచేయదు ఎందుకంటే విల్ పవర్ అంత స్ట్రాంగ్ కాదు సో ఏమవుతుందంటే ఇంట్లో ఉంది కదా పర్లేదని తినేస్తారు సో అట్లానే ఫస్ట్ మేము చేయాల్సింది ఏంటంటే ఇంట్లో ఉన్న బ్యాడ్ థింగ్స్ బయటపడేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ కేసులోకి వస్తే ఇప్పుడు స్మోకింగ్ ఉంది కదా ప్యాకెట్స్ బయటపడయండి లేకపోతే బాటిల్స్ బయట పడేయండి ఇసులు పడేయండి అంటే మీరు ఎలా తయారు చేసుకోవాలంటే చుట్టుపక్కల మీకు ఈజీ అయిపోవాలి కష్టపడకూడదు మీరు అసలు ఆల్మోస్ట్ ఎలా అంటే ఇప్పుడు మీకు కళ్ళ ముందు సిగరెట్ పెట్టుకుని నేను పోవడం లేదు అట్లాంటివి ఉంటే అది చేయవు సినిమాల్లో చేస్తాము కానీ రియల్గా పనిచేయవు బయట పడేస్తే అప్పుడు మీకు చుట్టుపక్కల ఏముండదు కాబట్టి ఆ థాట్ కూడా తగ్గు వస్తూ ఉంటుంది ప్లస్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే వియత్నాం వా జరిగింది ఒకప్పుడు ఆ వార్లో ఏమైందంటే అమెరికన్ సోల్జర్స్ ఉంటారు కదా వాళ్ళు వియత్నాంకి వెళ్ళి ఫైట్ చేస్తున్నప్పుడు షాకింగ్గా మంది ఏమైందంటే ఎడిక్ట్ అయిపోయారు డ్రగ్స్కి సో డ్రగ్స్ బాగా అలవాటు అయిపోయారు డ్రగ్స్ అంటే ఇంకా అలవాటు ఒక రేంజ్లో ఉంటుంది కదా సో ఆ వియత్నాం వార్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ హోమ్ అంటే వాళ్ళు అమెరికాకి తిరిగి వచ్చేసారు కానీ ఇంకా షాకింగ్ ఏంటంటే అమెరికాకి తిరిగి వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ ఆ ఎడిక్షన్లో ఉన్న వాళ్ళు నైన్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ ఆ ఎడిక్షన్ పోగొట్టేసుకున్నారు వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకంటే ఎన్విరామెంట్ చేంజ్ అయ్యింది సో ఒక్కొక్కసారి మీరు చుట్టుపక్కల ఎన్వైర్మెంట్ చూసుకోండి మీరు సిగరెట్ ప్యాకెట్స్ ఇంట్లో ఉంటుందా లేకపోతే మీ ఫ్రెండ్సా వాళ్ళన్నీ ఒకసారి గమనించుకోండి వాళ్ళ నుంచి దూరం ఉండాలా లేకపోతే ఈ సిగరెట్ ప్యాకెట్స్ బయటపడేయటం అలాంటి చేయటం వల్ల ఏంటంటే కంప్లీట్ కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది మీకు ఎడిక్షన్ కూడా పోతుంది అంటే ఒకవేళ బార్ ఒక చోటు ఉండింది అనుకోండి మీరు ఆ రూట్ వెళ్ళద్దు ఇంకో రూట్ వెళ్ళండి అట్లా నెక్స్ట్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అకౌంటబిలిటీ పార్ట్నర్ పెట్టుకోవడం అంటే ఏంటంటే మీరు ఒక్కటే చేస్తూ ఉంటే మీకు కొంచెం బోర్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది అదే ఒకవేళ వేరే ఫ్రెండ్తో కానీ చేస్తే మీకు సూపర్గా అనిపిస్తుంది మీ ఇద్దరు అంటే మోటివేషన్ కాంపిటీషన్ లాగా చేసుకోవచ్చు ప్లస్ అది ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు లేరు అనుకుంటే మీరు నేను మీకు ఒకటి తెలుసు నేను ప్రతిరోజు వీడియో పెడతాను హై క్వాలిటీ పెడతా ఉంటాను కదా సో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది కాబట్టి కింద కామెంట్లో డే వన్ ఓకే ఈ మొదటి రోజు కంప్లీటెడ్ అని రాయండి నెక్స్ట్ డే డే టూ కంప్లీట్ అలా రాసుకోవడం వల్ల ఏంటంటే మీతో వాళ్ళు చూసి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు తర్వాత మీ వల్ల వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది నేను కామెంట్స్ ఇస్తాను సో అట్లా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు చాలామంది వాళ్ళ ఎడిక్షన్స్ను బయటపడ్డారు తెలుసా చాలా మంది రాశారు నాకు ఈ ఎడిక్షన్ ఉంది ఏం చేయాలంటే నేను ఛాలెంజ్ చేయమన్నా థర్టీ డేస్ నాకు రాయి డే వన్ కంప్లీట్ అయిన డే టూ కంప్లీట్ అయిందని చెప్పి అప్పుడు ఏమైందంటే వాళ్ళు నిజంగా రాశారు డే వన్ ఓకే ఈరోజు ఎడిక్షన్ చేయలేదు డే టూ చేయలేదు అలా చేసి థర్టీ డేస్ కూడా దాటి చేశారు మీకు తెలుసా ప్లస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఈ ఎడిక్షన్ ఆపేస్తే కంప్లీట్గా ఆపేస్తారు కదా ఆపేస్తే మీరు ఒకవేళ కొత్త కొత్త హ్యాబిట్ కొత్త అలవాటు కానీ నేర్చుకోకపోతే ఏమవుతుందంటే ఇంకో చెడ్డ అలవాటుకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మందు అనుకోండి ఇష్టం వస్తున్న తింటాం అలవాటు అయిపోతుంది సో అట్లా కాకుండా ఏం చేసుకోవాలంటే మీరు ముందే ప్లాన్ చేసుకోండి ఓకే ఇప్పుడు స్మోకింగ్ మానేస్తున్నాను కాబట్టి నేను ఏం యాక్టివిటీతో రీప్లేస్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే కొన్ని క్లాసులకి వెళ్ళచ్చు కొంతమంది లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు కొంతమందికి ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం కొంతమందికి బ్యాడ్మింటన్ ఇష్టం సో కంప్లీట్గా రీప్లేస్ చేయాల్సిందే రీప్లేస్ చేయడం అంటే ఇప్పుడు ఓకే ఈ చెడ్డ అలవాటు వదిలేసాను కాబట్టి ఇంకో చెడ్డ అలవాటు తెచ్చుకుంటాను అలాంటివి కాదు ఒక చెడ్డ అలవాటుని మంచి అలవాటుతో రీప్లేస్ చేయాలి సో మీరు రాయండి నాకు ఎడిక్షన్ ఉంది నేను ఈ యాక్టివిటీ అంటే ఈ కొత్త అలవాటుని నేర్చుకుంటాను ఈ కొత్త అలవాటుని నేను పెట్టుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ని రీడ్ చేయటం కానీ లేకపోతే రోజుకి ఏదో ఒక లేకపోతే దాని మీద పోలిస్తే కనీసం ఒక టీవీ షోలో ఒక ఎపిసోడ్ చూస్తా అన్నటమే బెటర్ మీకు అర్థమవుతుందా సో కనీసం ఏదో ఒక అలవాటు అలవాటు చేసుకోవాలి అది కూడా మంచి అలవాటు అయి ఉండాలి సో ఇది ఎడిక్షన్ మీద వీడియో ఇవన్నీ సింపుల్గా ఉన్నా కూడా పక్కాగా పనిచేస్తాయి గ్యారంటీగా పనిచేస్తాయి ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్రూత్ అనేది చాలా సింపుల్ చాలా ఈజీ సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కింద రాయండి మీరు అకౌంటబిలిటీ పార్ట్నర్ చేస్తారా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డే వన్ ఒక ఫస్ట్ డే కంప్లీట్ చేశాను ఏమే చెడ్డ అలవాటు లేకుండా అలా రాస్తారా లేదో కమిట్ అవ్వండి నెంబర్ వన్ అది ప్లస్ సెకండ్ ఏంటంటే మీరు ఏం కమిట్ అవ్వాలంటే మీరు ఈ చెడ్డ అలవాటు మానేసి ఏ మంచి అలవాటుతో రీప్లేస్ చేస్తున్నారో రాయండి అలా రాయటం వల్ల ఏంటంటే మన మైండ్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేయండి వేరే వాళ్ళకి ఎందుకంటే ఎడిక్షన్ నుంచి బైట్ కలర్ రావాలని చాలామందికి డౌట్స్ ఉండి ఉంటాయి సో ఇది చూస్తే మాత్రం వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ